ప్రపంచ విప్లవ యోధుడు చెగువేరా క్యూబాకు రాష్ట్ర ప్రభుత్వం సంఘీభావం ప్రకటించింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో క్యూబా సంఘీభావ సభకు చెగువేరా కుమార్తె అలైడా కుర్వేవా, మనవరాలు ఎస్తిఫీనా గువేవా హాజరయ్యారు. వారికి వామపక్ష నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ చెగువేరా సేవలను గుర్తు చేసుకున్నారు. చెగువేరా కుమార్తెకు మనవరాలికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంఘీభావం ప్రకటించారు. సామ్రాజ్యవాద శక్తులపై పోరాడాలంటూ వామపక్ష నేతలు తమ్మినేని వీరభద్రం, కొనుణ్ణి సాంబశివరావు పిలుపునిచ్చారు. చికాగో నగరాల శ్రామికుల నెత్తుట తడిసి మెరిసిన ఎర్ర జెండలో చెగువేరా రష్యాల జారు తోరణ భేరి మోగించి గెలిచిన బోల్సెవిక్ స్ఫూర్తిలో చెగువేరా మాసి అంగు పంత మాసిపోని పుంత లాంగు మార్చు విజయ కేతనాలో బల్గేరియ కోట డెమిట్రోవ్ బాట శిథిలాల మెరిసేటి కెంపు చెగువేరా పోచుమీను చూపు వియత్నాము గెలుపు అమెరికా అపజయమే హాయిలో చెగువేరా. అలాంటి చెగువేరను ఎంటారింది గద్దలేగా ఏదది గద్దరా అమెరికా గద్దరా అది ఈ రంగమాడ ఇనుప గద్దరా హై గద్దరా అమెరికా గద్దరా అమెరికా గద్దరా అది వీరంగమాడ ఇనుప గద్దరా గద్దరా అమెరికా ఒక్క మాటలో చెప్పాలంటే గువేరా క్యూబన్ దేశస్థుడు కాదు అనే మాట నిజం. కానీ అంతకంటే పచ్చి నిజం ఏంటంటే ఆయన ఏ దేశస్థుడు కాదు, ఏ దేశస్థుడు కాదు, ఆయన ప్రపంచ మానవుడు, ప్రపంచ విప్లవకారుడు. గువేరా పుట్టింది ఎక్కడైనా సరే క్యూబన్ విప్లవంలో విరోచితమైన పాత్ర నిర్వహించాడు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రిగా ఉన్నాడు. కానీ అంతటితో ఆగలేదు. ఒక దేశంలో శ్రామిక వర్గ రాజ్యం వస్తే సరిపోదు. ఎక్కడెక్కడ శ్రామిక ప్రజలు తిరగబడినా సరే దాని అండ ఇవ్వడం అనేది ప్రపంచ విప్లవకారుడి కర్తవ్యం అనుకుని ఎక్కడ విప్లవం ప్రారంభమైనా సరే అక్కడ స్వయంగా చురుగ్గా పాల్గొన్నటువంటి వీరోచిత నేత గువేరా. సామ్రాజ్యవాద వ్యతిరేక భావజాలం, జాత్యహంకార వ్యతిరేక భావజాలం, మతాహంకార వ్యతిరేక భావజాలం, కులహంకార వ్యతిరేక భావజాలం ఎప్పుడైనా ఒకసారి బయటకు రావాలి. బయటకు వచ్చి అంతిమంగా న్యాయం ధర్మం గెలవాలి. న్యాయం ధర్మం గెలిస్తేనే చెగువేరాకి మనం నివాళులు అర్పించినట్లు. చెగువేరా బాటలో మనం నడవాలంటే న్యాయం కోసం మనం నిలబడాలి. మరి 140 కోట్లకు జనాభా చేరినటువంటి మన దేశంలో మరి ధనవంతులు పేదవాళ్ళు చాలా వ్యత్యాసం రోజు రోజు పెరుగుతున్నటువంటి ఈ రోజుల్లో మళ్ళీ మనమందరం కూడా ఈరోజు ఈ సామాజిక స్పృహ మార్క్సిజం ఆలోచన విధానాన్ని మనం కష్టపడి త్యాగంతో దీన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ మరి ఇక్కడికి వచ్చినటువంటి ఈ క్యూబా డెలిగేట్స్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి ఆహ్వానిస్తూ వారికి సంఘీభావం తెలియజేస్తున్నాం.